కాకర సాగు విధానము బిట్టర్ గార్డ్ కల్టివేషన్. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కాకరకాయ ముఖ్యమైన కూరగాయ. ఇందులో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. రుచికి చేదుగా ఉన్న ఇందులో శరీరానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే అధిక మొత్తంలో సి విటమిన్ కూడా ఉంటుంది. ఐరన్, కాల్షియం వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. కాకరకాయ ఉపఉష్ణ మండల వాతావరణ పంట కాబట్టి వేడి తేమతో కూడిన వాతావరణం దీని సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ పంటను ఖరీఫ్ వేసవి సీజన్లో పండించవచ్చును. దాదాపు అన్ని రకాల నేలలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా రకాలు చూసుకున్నట్లయితే ఆర్కా హారిత్ రాజస్థాన్ నుండి ఎంపిక చేసుకుంది. బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ద్వారా సేకరించి విడుదల చేయబడింది. ఈ దీని యొక్క దిగుబడి 120 రోజుల్లో వస్తుంది. దీన్ని వేసవి మరియు వర్షాకాలం రెండింటికి కూడా అనుకూలంగా ఉంటుంది. నేల తయారీ కాకరకాయ పండించడానికి నేల తయారీ విధానం చూసుకున్నట్లయితే కాకరకాయ పంటకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, నీరు ఇంకే నేలలు అనువైనవి. నేల యొక్క పిహెచ్ విలువ 5.5 నుంచి 6.4 ఉన్న నేలను ఎంచుకోవాలి. విత్తనం వేయడానికి ముందు నేలను 2-3 సార్లు మట్టి వదులు అయ్యేదాకా దున్నుకోవాలి. చివరి దుక్కుకి ముందు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 50 కిలోల డిఏపి మరియు 25 కిలోల పొటాష్ వేసుకొని చివరి దుక్కిని చదును చేసుకోవాలి. పందిరి విధానాలు చూసుకున్నట్లయితే మన తెలుగు రైతులు ఎక్కువగా అడ్డు పందిరి మరియు శాశ్వత పైపందిరులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ అడ్డు పందిరులను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే పందిరి అని చెప్పుకోవచ్చు. దీనిలో పంట మార్పిడితో తొలగించి మరల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. శాశ్వత పైపందిరి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒకే ఖర్చుతో శాశ్వతంగా తీగ పంటలను వేసుకోవచ్చు. దీనికి డ్రిప్ ఇరిగేషన్ అనువుగా ఉంటుంది. అదేవిధంగా విత్తనం విత్తుకునే విధానం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి హైబ్రిడ్ విత్తనాలు అయితే 500 నుంచి 600 గ్రాములు, లేదా సూటి రకం దేశవాళీ రకం చూసుకున్నట్లయితే 800 నుంచి 1 కిలో విత్తనాల వరకు అవసరమవుతాయి. విత్తుకునేటప్పుడు సాళ్ళ మధ్య దూరం 2 మీటర్లు, మొక్కల మధ్య దూరం 50 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన 4 నుంచి 6 రోజుల మధ్య విత్తనం మొలకెత్తడం ప్రారంభిస్తుంది. 40 నుంచి 45 రోజుల మధ్య పూత మొదలవుతుంది. 55 నుంచి 60 రోజుల మధ్య మొదటి కోత మొదలవుతుంది. పంట వయసు వచ్చేసి 20 నుంచి 25 రోజుల మధ్య బోరాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి మరియు పూత దశలో ఉన్నప్పుడు పిచికారి చేసుకోవాలి. పూత దశలో బోరాన్ పిచికారి చేయడం వల్ల మగ పుష్పాల వృద్ధిని తగ్గించి ఆడపుష్పాలను వృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నీటి యజమాన్యం తీసుకున్నట్లయితే కాకరకాయ సాగు విధానంలో నీటి యజమాన్యం, తీగ మొక్కల సాగులో డ్రిప్ మరియు మల్చింగ్ కవర్ సాగు పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే ప్రతిరోజు 1 గంట సమయం పాటు అందిస్తే సరిపోతుంది. నీటి పారుదల ద్వారా నీటిని అందించే రైతులు భూమి యొక్క స్వభావాన్ని బట్టి నేల పూర్తిగా ఎండిపోకుండా ఉండేలా నీటిని అయితే అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా కాకరకాయ సాగు విధానంలో తెగుళ్ళు మరియు చీడపీడల నివారణ తీసుకున్నట్లయితే పండు ఈగ అనేది ముఖ్యమైనది. పండు ఈగ ఆశించిన కాయలను పంట చేను నుండి తొలగించి 1 గుంత తీసి అందులో వేసి మట్టి వేసి కప్పివేయాలి. దీని నివారణకు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయాలి. అదేవిధంగా బూడిద తెగులు చూసుకున్నట్లయితే కాకరకాయకు వచ్చే బూడిద తెగుల్లో ఈ తెగులు చలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు గాను డైనోకప్ 5 మిల్లీలీటర్లు లేదా మైక్లోబ్యూటానిల్ 0.5 గ్రాములు లేదా ఎగ్జాకోనాజోల్ 1 గ్రాము 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మచ్చ తెగులు చూసుకున్నట్లయితే కాకరకాయలో వచ్చే మచ్చ తెగులు, ఈ మచ్చ తెగులు ఆకులపై చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి అవి క్రమేపి పెరిగి ఆకు మొత్తాన్ని విస్తరించి ఆకులు ఎండిపోయేలా చేస్తుంది. దీని నివారణ గాను మాంకోజేబ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 2 గ్రాములు లేదా సాఫ్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. అదేవిధంగా కాకరకాయ కోత సమయం తీసుకున్నట్లయితే సాధారణంగా కాకరకాయ 60 నుంచి 75 రోజుల్లో కోతకొస్తాయి. రకాన్ని బట్టి కాయలు లేతగా ఉన్నప్పుడు కోయాలి. లేత ఆకుపచ్చ నుండి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిన కాయలను గమనించి కోయాలి. 3 నుంచి 4 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా కోసుకుంటే అధిక దిగుబడి అయితే పొందవచ్చు. రైతు పంట ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు ఇంకా మీకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కానీ తెలుసుకోవాలనుకుంటే మా రైతు పంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.